दुकान మీరు మిల్ కలండి ఒకసారి పూసి ఇవ్వడానికి అయితే 200 రూపాయలు తీసుకుంటారు. సో దాన్ని బట్టి యువత ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ముద్దాయిలు ఎంత మనీని వాళ్ళు పబ్లిక్ యూజ్ దోచుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ఈ సందర్భంలో మనం ఒక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు కూడా సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఒక ఆయన ఫార్మసీ ఉన్నారు, ఒక ఆయన బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నారు, ఒక ఆయన బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్ ఐటీ కూడా ఉన్నారు ఆయన. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మారుదామే అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత దానిలో వాళ్ళకి కంటిన్యూస్గా మనీ కావాలి కాబట్టి వాళ్ళు ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్ కాబట్టి వాడి ఇంట్లోంచి వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశాలు కొద్దివరకే ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆల్సో బికమ్ ట్రేడర్స్. ఒక ఒక ఛానల్కి ఎంటైర్ సప్లై నుంచి సప్లై చేయడంలో ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఈ కమిషన్స్ తీసుకుని దానిలో భాగంగా మాదక ద్రవ్యాలు ఉంటాయి, ప్లస్ ఖర్చు పెట్టుకోవడం డబ్బులు కూడా వస్తాయి. సో ఈ రెండింటికి మిక్స్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. సో ప్రజలందరూ పోలీసుకు సహకరించి ఇట్లాంటి పలుపుందులు తొక్కుతున్నటువంటి మాదక ద్రవ్యాల ట్రాన్సాక్షన్స్ గురించి 100 పోలీస్ కంట్రోల్ రూమ్కి తెలియజేయాలి. ఆర్ ఎనీ ఆఫీసర్స్ మొబైల్ మనం అందుబాటులో ఉంటాం, ఇన్ఫామ్ చేస్తే మనం చట్ట ప్రకారం వాటిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇటువంటి మాదక ద్రవ్యాల విషయంలో వీఆర్ వెరీ సీరియస్ అండ్ విల్ నాట్ అలౌ ఎనీబడి టు ఇంటర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్. అండ్ దీనికి అలవాటు పడిన యువత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సందేశం ఏంటంటే దయచేసి ఇట్లాంటి షార్ట్ టర్మ్ ప్రెషర్స్ మీకు గురి కావద్దు. ఎందుకంటే ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇట్లాంటి మాదక ద్రవ్యాలు ఇట్ ఈస్ వ్యసనం లాంటిది, కంటిన్యూస్గా మనం చేయాల్సి వస్తుంది. ఈరోజు ఒక ప్యాకెట్ గంజా కొనుక్కుని సిగరెట్లో కొనుక్కుని తాగితే ఆఫ్టర్ 1 మంత్ ఎవ్రీ సిగరెట్ షుడ్ హ్యావ్ 2 ప్యాకెట్స్. అట్లాగా కిక్ కోసం ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం వస్తుంది. దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇంట్లో కొద్దిపాటి డబ్బులు మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో ఖర్చు పెడుతుంటారు. ఇంకా కావాల్సిన డబ్బుల కోసం వాళ్ళు దొంగతనం చేయాలి, లేకపోతే కార్యక్రమం చేయాలి. Thanks.